हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल छद्रम व्लॉग्स। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानु। मुंदुगा मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोलेनट्लयिते वेंटने सब्सक्राइब चेसेसुकोंडी, अलाने पक्कने उन्न बेल ऐकान टैप चेयडम मात्रं मर्चिपोकंडी। अंड मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, अलाने कमेंट कूडा चेयंडी। ई रोजु वीडियोलोकि वेल्ले मुंदु ओक विषयं चेप्पाली। माकु 2019 फिब्रवरी मैरेज अयिंदी, 2020 सेप्टेंबर लो बाबू पुट्टाडु। मा बाबू की इप्पुडु 2 इयर्स कंप्लीट अय्याई। ई रोजु ई वीडियोलो मा बाबू की नेनु ए प्रोडक्ट्स यूज चेस्तुन्नानो चूपिस्तुन्नानु। मी अंदरिकी यूजफुल गाने उंटुंदी अनुकुंटुन्नानु। मेन गा चिन्न पिल्ललु उन्न मदर्स की बागा यूजफुल अवुतुंदी। सो ई वीडियो स्किप चेयकुंडा मोत्तं चूडंडी। चूसिन तर्वात मीकु नच्चिनट्लयिते शेर चेयंडी, अलाने लाइक कूडा चेयंडी। सो इंक आलस्यम चेयकुंडा लेट्स गेट इन टू द वीडियो। फर्स्ट प्रोडक्ट वच्चेसी हिमालय सोप। इदि नेनु फ्रीक्वेंट गा यूज चेयकपोयिना कोंचेम बागाने यूज चेस्तुन्नानु, एक्कुवसार्लु यूज चेयकपोयिना, बट यूज चेसिनंत वरकु बागुंदी, मॉइस्ट गा उंदी, अंड आफ्टर बाथ फ्रेश गा कूडा उंदी बेबी की। अप्पुडप्पुडु यूज चेस्तू उंटानु नेनु। नेक्स्ट एमो लिटिल्स वाइप्स, इट इज सिंस 1980। इदि चाला मॉइस्ट गा उंटुंदी, बेस्ट स्मेल फ्रेग्रेंस इस्तुंदी, अंड इट कंटेन्स एलोवेरा, विटामिन ई अंड जोजोबा आयल, अंड बेबीस टेंडर स्किन के एक्स्ट्रा मॉइस्ट गा कूडा उंटुंदी। इदैते चिन्नप्पटि नुंचि वाडुतुन्नानु, चाला बागुंदी, एक्सलेंट वाइप्स अन्नमाट। नेक्स्ट वच्चेसि ई मध्य कोत्तगा तीसुकुन्नानु रिफ्रेशिंग वेट वाइप्स, अपोलो लाइफ वाळ्ळवि। ఇది కొత్తగా ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను। ఇట్ ఇస్ పారాబెన్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ, సేఫ్ ఫర్ బేబీస్, మేడ్ ఆఫ్ థిక్ అండ్ కాటన్ సాఫ్ట్ మెటీరియల్, స్పెషల్లీ ఫార్ములేటెడ్ టు బి మైల్డ్, అండ్ ఇట్స్ విత్ అలోవెరా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, నో గ్రీజీ అండ్ స్టిక్కీ ఫీలింగ్ ఆఫ్టర్ యూజ్, అండ్ ఇది డబల్ మాయిశ్చరైజింగ్, అండ్ ఇట్ కంటైన్స్ 99.99% ప్యూర్ వాటర్। ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ గా యూస్ చేయడానికి బాగుంటుంది, ట్రావెలింగ్ లో వాటిలో బేబీ పాటీ అది వెళ్ళినప్పుడు క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది నెయిల్ బటర్, ఇదంతా నేను కాంబోలో తీసుకున్నాను। నెక్స్ట్ వన్ సిజర్, ఎక్స్ట్రా నెయిల్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి। ఇవన్నీ అమెజాన్ లో తీసుకున్నాను నేను, ఈ కాంబో చాలా బాగుంది, చిన్నప్పటి నుంచి కూడా యూస్ చేస్తున్నాను। అండ్ ఇది వచ్చేసి నోస్ లో కానీ ఇయర్స్ లో కానీ బేబీకి ఏమైనా డస్ట్ ఉంటే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, కొంచెం పాయింటర్ లా ఉంటుంది, దాంతో తీసుకోవచ్చు। నెక్స్ట్ వన్ ఈ నెయిల్ కట్టర్ కూడా నేను యూస్ చేస్తాను, ఇది కూడా బాగుంది, ఎక్కువగా యూస్ చేయపైనా బాగుంది। నెక్స్ట్ ఇది నెయిల్ షేపర్, ఇది ఎప్పుడూ యూస్ చేయలేదు బట్ ఉంది కదా అని చూపించాను। ఈ ఇంతకు ముందు మామిపోకో డైపర్స్ వాడేదాన్ని, మామిపోకో కన్నా ఇది 120 రూపాయస్ తక్కువగా ఉందని అపోలో లైఫ్ వాళ్ళకి తీసుకున్నాను, ఎలా ఉందో చూద్దామని। సో ఫార్ సో బెటర్, బాగుంది। నెక్స్ట్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మాయిశ్చరైజర్, ఇది ఇట్ ఇస్ వైట్ సాఫ్ట్ పారాఫిన్ అండ్ లైట్ లిక్విడ్ పారాఫిన్ క్రీమ్, ఆఫ్టర్ బాత్ ఇది అప్లై చేస్తాను, చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్కిన్, అండ్ ఫ్రెష్ గా ఉంటుంది, అండ్ బేబీకి రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది। అండ్ నెక్స్ట్ వన్ ఇది మిల్క్ బాటిల్ కవర్స్, ఇవి చాలా థిక్ మెటీరియల్, హార్డ్ మెటీరియల్, చాలా బాగుంది, చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాను, ఇది మీమీ కంపెనీ వాళ్ళది। నెక్స్ట్ నాసల్ స్ప్రే ఆట్రివిన్ బేబీ సరాన్ యూస్ చేస్తున్నాను, ఇది బేబీ కోల్డ్ ఉన్నప్పుడు ఎవ్రీ నైట్ అండ్ మార్నింగ్ 2-3 డ్రాప్స్ స్ప్రే చేసేస్తాను, చాలా బాగుంది, రిలీఫ్గా కూడా ఉంటుంది మార్నింగ్కి బేబీకి। ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ ఆల్సో, అండ్ ఇది క్యాలప్యూర్ లోషన్, బాడీ మీద ఎక్కడైనా రెడ్ కలర్ స్పాట్స్ ఏమైనా వస్తే ఆ స్పాట్స్ దగ్గర అప్లై చేస్తే బేబీకి స్మూత్గా ఉంటుంది, స్కిన్కి మాయిశ్చర్గా కూడా ఉంటుంది, అండ్ స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది, అండ్ అవి కూడా పోతాయి రెడ్ ర్యాషెస్ అనేవి। అండ్ ఇది బేబీ రబ్, బేబీ కోల్డ్ ఉన్నప్పుడు నైట్ టైం చెస్ట్ మీద అప్లై చేస్తాను, మార్నింగ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది। ఇది మాయిశ్చరైజర్, ఇది కూడా ఆఫ్టర్ బాత్ అప్లై చేస్తాను, బేబీ స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మిల్క్ బాటిల్, ఇది చాలా థిక్ మెటీరియల్, ఎంత హాట్ మిల్క్ వేసినా ఏమవ్వదు, బేబీకి ఏం ఎఫెక్ట్ ఉండదు, వెరీ సాఫ్ట్, అండ్ ఎంత హాట్ మిల్క్ వేసినా ఏం అవ్వట్లేదు, అంటే ఎంత హార్డ్ మెటీరియలో మీరు ఊహించగలరు। అండ్ ఇది రీసెంట్గా తీసుకున్నాను కొత్తది, ఇది ఇంతకు ముందు నుంచి కూడా అపోలో లైఫ్ వాళ్ళవే వాడేదాన్ని। అండ్ నెక్స్ట్ వన్ డిసోబిన్ లోషన్, ఇది ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఏమైనా వైట్ ప్యాచెస్ వస్తే బేబీకి అప్లై చేయొచ్చు, ఇది గాల్డర్మా వాళ్ళది, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, చాలా బాగుంది, బాగానే యూస్ చేస్తున్నాను। ఇది స్పూ షాంపూ, చిన్నప్పటి నుంచి బేబీకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఇట్ ఈస్ టియర్ ఫ్రీ,
వీ కెన్ యూస్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇది ఐస్ లోకి వెళ్ళినా కూడా ఏం అవ్వదు. మనం ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. బేబీకి చాలా బాగుంటుంది. అండ్ ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఐ మాయిస్ట్ బేబీ సోప్. ఇది స్కిన్ నరిషింగ్ బేబీ సోప్. ఇది చాలా మాయిస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది బేబీకి. నెక్స్ట్ వన్ డెర్మాడ్యూ అలోవెరా లోషన్. ఇది బాడీ మీద ఏమైనా రెడ్ కలర్ ర్యాషెస్ వస్తే యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి లాక్టోజన్ వాడుతున్నాను. ఇంతకుముందు ప్యాకెట్ మిల్క్ వాడేదాన్ని, ఇప్పుడు ఫార్ములా మిల్క్ వచ్చేసాను. బికాస్ కౌస్కి బఫెలోస్కి లంప్ వైరస్ ఏదో వస్తుందన్నారని ప్యాకెట్ మిల్క్ స్టాప్ చేసేసాను. డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేశారు లాక్టోజన్ వాడమని. సో స్టేజ్ 4 వాడుతున్నాను. ఎవ్రీ 30 ml ఆఫ్ హాట్ వాటర్కి 1 స్కూప్ వేయాలి. అక్కడ స్పూన్ కనిపిస్తుంది కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. బేబీకి ఫ్రెష్గా కూడా ఇచ్చేయచ్చు, ఇన్స్టెంట్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా నా బేబీ ప్రొడక్ట్స్ అన్నీ ఒకసారి లుక్ వేసేయండి. ఇది ఇన్ఫాంట్స్ మదర్స్కి, కిడ్స్ మదర్స్కి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. న్యూ బార్న్ బేబీస్కి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో తెలియకపోతే ఒక్కసారి మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. న్యూ బార్న్ నుంచి 3 ఇయర్స్ వరకు బేబీస్కి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో కొన్ని మ్యాక్సిమం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను. నా బేబీకి అయితే ఇవే వాడాను ఇప్పటివరకు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను కూడా. నాకైతే బెస్ట్ అనిపించాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైనా స్మాల్ కిడ్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కువగా షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు ఈ ప్రొడక్ట్స్ ఒకవేళ యూజ్ చేసినట్టయితే, యూజ్ చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.